సోషల్ మీడియాలో ఎప్పుడు ఎవరో ఒకరు ఫేమస్ అవుతూనే ఉంటారు, అలాగే ట్రోల్ అవుతూనే ఉంటారు. ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్గా ఎందుకు మారాలి అనిపించింది మీకు? ట్రోల్ చేసి 500-600 ఇస్తే రిమూవ్ చేస్తాను. మీరు ఒక టైప్ గియర్ అనుకుంటున్నారు? అనుకుంటే ఎవరికేం ప్రాబ్లం లేదు. మా మదర్ కూడా నన్ను ఎలా వదిలేశారు, నీ చావు నువ్వు చావు అని వదిలేశారు. యా, బట్ మీ లైఫ్ లో మీ గోల్ ఏంటి అండి, ఏం చెప్తారు? ఐ వాస్ గోయింగ్ టు బైపీసీ, లేకపోతే బీబీఏ చేద్దామని. మీ నాన్నగారు ఎలా చనిపోయారో తెలుసుకోవచ్చు? లైక్ కిడ్నీ ప్రాబ్లమ్ తో చనిపోయారు. మా మదర్ యాక్చువల్లీ తను మా ఫాదర్ చనిపోయినప్పుడు షీ వాజ్ ఇన్ లైక్ అ బిట్ ఆఫ్ కోమా. హాస్పిటల్కి వస్తే దే టోల్డ్ సర్వైకల్ క్యాన్సర్ ఫైనల్ స్టేజ్. అబ్బాయా అమ్మాయా అనే ఒక చిన్న థాట్లో కూడా చాలా మంది ఒక డౌట్లో ఉండిపోయారు. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం? వచ్చే థాట్ ఉందండి, నార్మల్ మిమ్మల్ని నేను అడుగుతుంది. చాలా మంది అడిగి టు సొసైటీ ఐఎమ్ నాట్ టెలింగ్, ఫర్ యూ ఐఎమ్ ఆస్కింగ్. I can show you the proof. Many married men insta lo comments chestaru, na cross dressing chestava please, I will pay you. I'm a girl. You're a girl. That's your all right. Marriage mere ni abhiprayam cheppan kada, I'm just 17 and the thoughts em ostayi. అస్సలు దీన్ని నేను యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను. ఐ డోంట్ యాక్సెప్ట్. మీరు యాక్సెప్ట్ చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి? I'm not interested in men nor in female. I'm not interested in both. ఇది ఒక డిసిజన్ కావచ్చు, ఒక్కడే నేను మెన్ గా ఉండాలి అనుకుంటున్నాను అని ఒక మెయిల్ వాయిస్ లో మాట్లాడారు. అయితే చాలా ట్రెండింగ్ గా ఉంది. కెన్ ఐ హియర్ దట్ వాయిస్? యా డెఫినెట్ గా మాట్లాడతాను, అలా ఏం లేదు. ఇప్పుడు మీరు చాలా వరకు ట్రావెల్ చేస్తూ ఉంటారు, ఎక్కడైనా ఇబ్బంది పడ్డ సందర్భాలు ఉన్నాయా? ఢిల్లీలో ఒకసారి హాయ్ హలో నమస్తే, నేను మీ ప్రశాంతి. సోషల్ మీడియాలో ఎప్పుడు ఎవరో ఒకరు ఫేమస్ అవుతూనే ఉంటారు, అలాగే ట్రోల్ అవుతూనే ఉంటారు. కానీ ఎవరెందుకు ఫేమస్ అవుతారో, ఎవరెందుకు ట్రోల్ అవుతారో మనకైతే తెలియదు. బట్ కొన్ని కొన్నిసార్లు మనం చేసే వీడియోస్ అలా నెగిటివ్గా ప్రొజెక్ట్ అవుతాయా, లేకపోతే అవతల వాళ్ళు చూసే విధానమే అలా ఉంటుందా, ఆ విషయం మనకు తెలియకపోవచ్చు. బట్ ఇప్పుడున్న పర్సన్ అయితే మనకి చెప్పడానికి రెడీగా ఉన్నారు. తనే మరెవరు కాదు, ఇన్స్టా వీడియోస్లో బాగా పాపులర్ అవుతూ ఈ మధ్య కొంచెం అటు ఇటుగా నెగిటివ్గా ట్రోల్ అవుతున్న సిద్ధార్థ్ రాజ్ ఇప్పుడు మనతో ఉన్నారు. సో ఒక్కసారి అయితే తనతో మాట్లాడేద్దాం. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నా బ్రో? బాగున్నాను. చాలా సింపుల్గా, కామ్గా, రిజర్వ్డ్గా, అంతేనా? అంతే. అంటే ఎక్కువ బయట కూడా ఎక్కువ మాట్లాడరా? మాట్లాడను, మోస్ట్లీ ఇంట్లో ఉంటాను, లేకపోతే నా ఆన్లైన్ క్లాసెస్ వరకు అటెండ్ అవుతూ ఉంటాను. ఆన్లైన్ క్లాసెస్ అంటే దేనికి సంబంధించి? అంటే యాక్చువల్లీ నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకు రాసాను బోర్డ్ ఎగ్జామ్స్ నార్మల్గా, అండ్ మా మదర్ డ్యూ టు మా మదర్ హెల్త్ ఇష్యూస్ వచ్చి ఐ డిడ్ లైక్ 1 ఇయర్ పాస్ చేశాను. ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ కంటిన్యూ చేస్తాను ఆన్లైన్. ఒక్కసారి అయితే మీ చైల్డ్హుడ్ నుంచి తీసుకొద్దామా, మీ లైఫ్ ఒక్కసారి బ్యాక్ ఒక్కసారి చూద్దాం, టర్న్ తిరిగి ఎలా ఉంటుంది అని. అసలు మీరు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, మీ చైల్డ్హుడ్ అంతా ఎలా గడిచింది, అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? బోర్న్ అండ్ బాటప్ అంతా తిరుపతి. మా మదర్ హౌస్ వైఫ్. మా ఫాదర్ నేను పుట్టే అంటే మా మదర్ ప్రెగ్నెంట్ ఉన్న 4th మంత్ 5th మంత్ చనిపోయారు. మీరు కడుపులో ఉన్నప్పుడు? అండ్ అప్పటి నుంచి అంతా నార్మల్. అంటే నార్మల్ గా ఆ తర్వాత నుంచి అంటే ఎక్కడ చదువుకున్నారు అసలు? తిరుపతి శ్రీ చైతన్య సిబిఎస్ఇ. ఏం చదువుకుంటున్నారు ఇప్పుడు అయితే? బైపీసీ సెకండ్ ఇంటర్ సెకండ్ ఇయర్. బైపీసీ ఇంటర్ సెకండ్ ఇయర్. ఓకే, బట్ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్గా ఎందుకు మారాలి అనిపించింది మీకు? అసలు నేను ఇన్స్టా చేయాలనే చేయలేదు. మా ఫ్రెండ్స్ అందరు ఇన్స్టా డౌన్లోడ్ చేసుకొని దే ఆర్ పోస్టింగ్ ద రీల్స్ కానీ అలాగా స్టోరీస్ పెడుతూ ఉన్నారు. సో నేను నార్మలీ జస్ట్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి నేను ఐ థింక్ 4th మంత్ 5th మంత్ అవుతుంది అంతే. దాని నుంచి ఇంకా అసలు లేదు, అసలు ఇంట్లో ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలి లేకపోతే ఇట్లా రీల్స్ పోస్ట్ చేయాలి అనే థాట్ అయితే మైండ్లో లేదు ఇప్పటికి కూడా. జస్ట్ ఏదో నార్మల్గా పోస్ట్ చేస్తూ ఉంటాను, కానీ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ అయ్యాను లేకపోతే ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ అవుతానని పోస్ట్ చేసేవేమీ లేవు. జస్ట్ ఏదో టైం పాస్కి చేస్తారు. బట్ మీరు టైం పాస్కి చేస్తున్న వీడియోస్ చాలా వరకు కొంతమంది నెగిటివ్గా ట్రోల్ చేస్తున్నారు. సో దానికి మరి ఏం చెప్తారు?
నెగిటివ్గా ట్రోల్ చేసిన వాళ్ళు మనం ఏం చేయలేము. ఇన్ఫ్యాక్ట్ దే ఆర్ సమ్ నెగిటివ్ ట్రోలర్స్. పాజిటివ్గా ట్రోల్ చేసినంత వరకు ఓకే, బియాండ్ ద లిమిట్ వెళ్తేనే ఇట్ ఫీల్స్ వెరీ బ్యాడ్. వల్గారిటీ లేనంత వరకు బాగానే ఉంటుంది, కానీ కొంతమంది వల్గారిటీతో చేస్తారు, మోస్ట్లీ వల్గారిటీతోనే చేస్తారు 80%. 20% నార్మల్ ఉండే వాళ్ళని ఎవరేం అడగం కదా. లైక్ 80% ద పీపుల్ హూ ఆర్ ట్రోలింగ్ వల్గారిటీతో చేసే వాళ్ళని, దే ఆర్ సమ్ పీపుల్ హూ ఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది కెమెరా వల్గారిటీ మాట్లాడతారు, వెనకాల వచ్చి మెసేజెస్ బాగానే చేస్తారు. ఇంకొన్ని మంది అయితే ఫేస్ కూడా ఉండదు ఆ ట్రోలర్ పేజెస్కి, లైక్ వల్గారిటీ వచ్చి చేస్తారు, రీచ్ బాగా వెళ్తుంది, 3 మిలియన్ 4 మిలియన్ వెళ్తుంది. ఒకవేళ వీడియో రిమూవ్ చేయాలంటే 500 సెండ్ చేస్తే వీడియో రిమూవ్ చేస్తాం అన్న వాళ్ళు. ఇన్ఫాక్ట్ ఐ హావ్ ద స్క్రీన్ రికార్డింగ్స్. అట్లే లైక్ ట్రోల్ చేసి 500-600 ఇస్తే రిమూవ్ చేస్తామన్నారు అని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, 3-4 పీపుల్ ఉన్నారు. అంటే వాళ్ళు ట్రోల్ చేయడానికి రీజన్ ఏంటి అనుకుంటున్నారు, నిజంగా మీ వీడియోస్ లో వల్గారిటీ ఉందానేనా? వల్గారిటీ ఏముందని నేను అడుగుతున్నాను, మీరు చెప్పండి. వాట్స్ ద వల్గారిటీ? లైక్ ఏం తిన్నానని చూపించే దీంట్లో వల్గారిటీ ఏముంటుంది? ఇఫ్ మై వాయిస్ ఇస్ ఫెమినిన్, దట్స్ మై చాయిస్. నచ్చితే చూడండి, లేకపోతే లేదని నేను ఫేస్ మీద చెప్పేస్తాను. నేను ఎవరిని చూడమని కూడా నేను రిక్వెస్ట్ చేయట్లేదు. ఇన్స్టా అల్గారిథమ్ లో ఏదో ఉంటే దానికి మనం ఏం చేయలేం కదా. ఇఫ్ యూ పీపుల్ ఆర్ వాచింగ్ ద సేమ్ కంటెంట్ అగైన్ అండ్ అగైన్, ఇట్ షోయింగ్ యూ ద సేమ్ కంటెంట్ అగైన్, అంతే. వన్ టైమ్ చూసావు, లైక్స్ ఎందుకు కొడుతున్నావు, కామెంట్ ఎందుకు పెడుతున్నావు? ఇఫ్ యు ఆర్ డూయింగ్ దట్, అల్గారిథమ్ విల్ థింక్ దట్ యు ఆర్ లైకింగ్ మై వీడియోస్, మళ్ళీ చూపిస్తున్నది. అదేం లేదు, లైక్ కొట్ట కామెంట్ స్క్రోల్ చేసేస్తే రావు కదా. బేసికల్లీ సొసైటీ ఎలా చూస్తుంది అంటే, అబ్బాయిలను అబ్బాయిలనే చూస్తుంది, అమ్మాయిలను అమ్మాయిలనే చూస్తుంది. ఇఫ్ ఒక బాయ్ వచ్చేసి ఒక అమ్మాయిలా అంటే బిహేవ్ చేస్తున్నాడు అంటే ఆటోమేటిక్గా అంటే ఆ సొసైటీ అనేది చాలా డిఫరెంట్గా చూస్తుంది. ఎప్పుడు చూడని ఒక కొత్త కోణంలో చూస్తూ ఉంటుంది. సో మీ విషయంలో కూడా అదే జరిగింది. సో అంటే ఇక్కడ మీది అంటే మీ రోల్ ఏం లేదంటారా? ఏముందంటారు మీరు? మీరేముంది అని మీరు అంటారో చెప్పండి. లైక్ ఏముంది, లైక్ ఇట్స్ మై విష్ కదా. ఈవెన్ ద గవర్నమెంట్ హ్యాస్ టోల్డ్ దట్ మీకు ఎలా బతకాలంటే అలా బతకండి, ఇట్స్ యువర్ విష్. మా ఫ్యామిలీకి ఇష్యూ లేదు, ద పీపుల్ హు ఆర్ నా మా నైబర్స్కి ఇష్యూ లేదు. వాట్ ఆర్ యూ డూయింగ్ ఇన్ మై లైఫ్? యు ఆర్ ద సొసైటీ, యు ఆర్ ద థర్డ్ పర్సన్. సెకండ్ ఆప్షన్లో కూడా లేదు, థర్డ్ ఆప్షన్లో ఉంటారు. లైక్ యూ పీపుల్ ఆర్ ట్రోలింగ్. దాంతో నా లైఫ్ మీద ఎఫెక్ట్ అయితే ఏం లేదు, ఇన్ఫాక్ట్ చెప్పాలంటే యూ పీపుల్ ఆర్ ట్రోలింగ్ అంతే. ఎఫెక్ట్ ఏముంది అంటారు, లైక్ మా అక్క వాళ్ళు నాతో నార్మల్గానే మాట్లాడుతున్నారు, మా బంధువులు నార్మల్గానే మాట్లాడుతున్నారు, మా నైబర్స్ ఆర్ వెరీ హ్యాపీ విత్ మీ. సో ఎవ్రీవన్ ఈస్ ఫైన్, ఈవెన్ ఐఎమ్ డూయింగ్ ఫైన్. ఆ ట్రోలర్స్ నేమ్ స్టార్టింగ్లో టెన్షన్ పడుతుండే, ఏమనుకుంటారు, ఏం చేస్తారు అని. మా ఇంట్లో లైక్ మా ఇంట్లో వాళ్ళందరినీ లైక్ నేనేం చెప్పలేదు, వాళ్ళే షేర్ చేశారు. మా మదర్ అప్పుడు లైక్ ఏమంటారు, మా మదర్ కొన్ని ఇష్యూ అయింది, లైక్ క్యాన్సర్తో మా మదర్ ఎక్స్పైర్ అయ్యారు నవంబర్లో. సో నేను అప్పుడు రీల్స్ కూడా రీసెంట్ నవంబర్, సో అప్పుడు నేను రీల్స్ కూడా ఎక్కువ పోస్ట్ చేయలేదు, చాలా క్వైట్ ఫ్యూ పోస్ట్ చేశాను నవంబర్లో. దాంట్లో కూడా నవంబర్ ఏం అవ్వలేదు, అంతకు ముందే అయి ఉన్నాయి. మై మదర్ వాస్ ఓకే విత్ వాట్ ఐ ఆమ్. సో మా మదర్కి ఓకే, మా ఇంట్లో వాళ్ళు కూడా స్టార్టింగ్ అన్నారు, దెన్ దే ఆర్ లైక్ అంతేలే ఎవరి ఇష్టం వాళ్ళది అని వదిలేశారు. లైక్ వదిలేశారంటే ఇన్ కేస్ అలా వదిలేయడం కాదు, నార్మల్లీ దే జస్ట్ దే ఆర్ ఓకే విత్ ఇట్ అంతే. అండ్ మా అక్క వాళ్ళు దే ఆర్ సూపర్ సపోర్టివ్, మా అక్క వాళ్ళు కానీ మా పిన్ని వాళ్ళు దే ఆర్ సూపర్ సపోర్టివ్. మా నైబర్స్ తెలుసు, దే ఆర్ ఆల్సో సపోర్టివ్. సో అందరూ బాగా సపోర్టివ్గానే ఉన్నారు. ఈవెన్ ఇన్ మై కాలేజ్ ఓపెన్లో కూడా సమ్ పీపుల్ నో, అందరికి తెలియాలని లేదు కదా. సో సమ్ పీపుల్ నో, సమ్ పీపుల్ డజంట్ అంతే. అంటే యాక్చువల్గా నాకు తెలిసినంత వరకు మీ స్టోరీ, మీకు మేకప్ అంటే ఇష్టం, మేకప్ వేయడం అంటే ఇష్టం, దాని మీద ఒక ఎక్కడో తెలియని ఒక చిన్నపాటి ప్యాషన్ ఉందని అన్న, డెఫినెట్లీ ప్యాషన్ ఉంది. సో అది ఎదుటి వాళ్ళకి వేయడం ఇష్టం, సో ఎదుటి వాళ్ళు ఉండరు కాబట్టి మీ మీద మీరే వేసుకొని చూపిస్తున్నారు మేకప్ అంటే ఇలా ఉంటుంది, ఈ మేకప్ ఇలా ఉంటుంది, ఈ డ్రెస్సింగ్ ఇలా ఉంటుంది అని. బట్ అది మీరు ఎందుకు జనాలకి ప్రొసెస్ చేయాలి అనుకోవటం లేదు అంటే, చాలా మంది మిమ్మల్ని చూసి లైక్ అనకూడదు నేను అలాగా, జస్ట్ మీరు ఒక టైప్ గే అని అనుకుంటున్నారు, అలా తప్పు తప్పుగా అనుకుంటున్నారు కదా. దే ఆర్ థింకింగ్, అనుకుంటే ఎవరికేం ప్రాబ్లం లేదు ఇక్కడ, నేను చెప్తున్నాను కదా, ఎవరి లైఫ్ లో ఎవరు ఇన్వాల్వ్ అవ్వలేరు. ఇఫ్ ఐఎమ్ గే ఇట్స్ ఓకే, ఇఫ్ ఐఎమ్ ట్రాన్స్జెండర్ దట్స్ ఆల్సో ఓకే. లైక్ వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ ఇట్స్ మై లైఫ్, ఐఎమ్ ఇన్ మై బబుల్. యు ఆర్ ఇన్ యువర్ లైఫ్, మీ లైఫ్ మీరు చేస్తున్నారు, యు ఆర్ ఇన్ యువర్ బబుల్. ఆ బబుల్ని వచ్చి ఎందుకు పోక్ చేయాలి? యు ఆర్ పోకింగ్ మై బబుల్. సో వాళ్ళు అనుకునే విషయంలో లైక్ ఎవరు అనుకుంటే ఏముంది అని నేను అనుకుంటాను, దట్స్ మై లైఫ్. మా ఇంట్లో ఎవ్రీవన్ నోస్ వాట్ ఐఎమ్ డూయింగ్. ఇఫ్ నేను నెయిల్ ఎక్స్టెన్షన్ చేసుకుంటే దట్ డజంట్ మీన్ కదా దట్ ఐఎమ్ గోయింగ్ టు బికమ్ ఎ గే అని చెప్పి,
దాంట్లో ఏమైనా ఉందా, మేకప్ వేసుకుంటే గే అని చెప్పి ఉందా? లాట్ ఆఫ్ మేల్ ఆర్టిస్ట్ అదే హూ ఆర్ మేకప్ ఆర్టిస్ట్ హూ ఆర్ డూయింగ్ క్రాస్ డ్రెస్సింగ్ హూ ఆర్ డూయింగ్ ఎ లేడీ గెటప్స్ వాళ్ళందరూ గే అయిపోయారా? ఇన్ యువర్ థాట్స్ ఆర్ యూ థింకింగ్? దెన్ మీ దగ్గరే ఆన్సర్ ఉంది నో అని. మళ్ళీ వై ఆర్ యూ టెలింగ్ జబర్దస్త్ అనే కాదు, అవుట్ ఆఫ్ ది ఇండియా చెప్తున్నాను, ఇన్ ఇండియా చెప్తున్నాను, నార్త్ సైడ్ సౌత్ సైడ్ మెనీ ఆర్ దేర్. జస్ట్ మన థింకింగ్ లో థాట్ అనేది చేంజ్ వస్తే అన్ని బాగానే ఉంటాయి. ఇఫ్ యువర్ థాట్ ఈస్ బ్యాడ్ యు ఆర్ బ్యాడ్, ఇఫ్ యువర్ థాట్ ఈస్ గుడ్ ఎవ్రీథింగ్ ఫీల్స్ గుడ్ అంతే. ఓకే, బట్ సోషల్ మీడియాలో మీరు ఎంటర్ అయిన తర్వాత ఓకే డెఫినెట్లీ నార్మల్గా మీ ఇష్టం ప్రకారం మీరు వీడియోస్ చేస్తున్నారు, క్రాస్ డ్రెస్సింగ్ ఆల్ ఆర్ ఫైన్, బట్ మీ ఫ్యామిలీ విషయానికి వచ్చేసరికి ఆ కామెంట్స్ వల్ల కావచ్చు, లేకపోతే ఆ వీడియో ట్రోలింగ్ వల్ల కావచ్చు, ఎందుకురా మనకి ఇలాంటివి ఇట్లా నెగిటివ్గా వెళ్ళిపోతుంది? మ్యాటర్ ఏంటంటే మా మదర్ వాజ్ సూపర్ సపోర్టివ్ విత్ వాట్ ఐఎమ్ డూయింగ్. షీ వాజ్ సూపర్ సపోర్టివ్. మా మదరే సపోర్టివ్గా ఉన్నప్పుడు ఇంకా ఫ్యామిలీ డజన్ టాక్ కదా. లైక్ మన ఇంట్లో వాళ్ళకి ఏమైనా ఇష్యూ వస్తే మనం అడగచ్చు, అండ్ వీఆర్ ఇన్ లైక్ అ వెరీ గుడ్ సొసైటీ, లైక్ మోస్ట్లీ మోడర్న్ సొసైటీ అపార్ట్మెంట్స్ కానీ అలానే ఉంటున్నాం కాబట్టి పీపుల్ ఆర్ ఆల్సో వెరీ ఓపెన్ మైండెడ్. సో అక్కడ ఉండే వాళ్ళు కూడా దే ఆర్ ఓకే విత్ వాట్ ఐఎమ్ డూయింగ్. ఎప్పుడు వచ్చి ఎందుకు చేస్తున్నావు సిద్ధు అని ఎవరు అడగట్లేదు. ఓకే, దే ఆర్ ఫైన్ విత్ వాట్ ఐఎమ్ డూయింగ్. అండ్ మా అక్క వాళ్ళకి కూడా ఎప్పుడు ఆపమని ఎవరు చెప్పలేదు. స్టార్టింగ్లో చెప్పారు, మై మదర్ వాస్ లైక్ నాకే తెలిసినప్పుడు మీకేంటి అన్న, మా మదర్ కూడా అనేసి అయిపోయింది. సో మై మదర్ వాస్ ఆల్సో ఓకే విత్ ఇట్. ఓకే, సో మై టోటల్ ఫ్యామిలీ వాస్ ఓకే విత్ ఇట్ అన్నమాట. బట్ మీరే ఒక వీడియోలో చెప్పారు మా మదర్ కూడా నన్ను ఎలా వదిలేసారు, నీ చావు నువ్వు చావు అని వదిలేశారు అని. అవును, మా మదర్ లిటరలీ అదే అన్నారు. లైక్ ఓపెన్ అండ్ నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, లైక్ నీ ఇష్టం, నువ్వు నచ్చినట్టే ఉండు అంతే అని చెప్పారు అంతే. లైక్ షీ వాస్ లైక్ తన ప్యాషన్ వద్దు అని చెప్పలేదు ఇప్పుడు. షీ వాజ్ సూపర్ సపోర్టివ్ స్టార్టింగ్ నుంచి. మా మదర్ వాజ్ అ సింగిల్ పేరెంట్, నేనున్న అంటే మా అక్క వాళ్ళకు కూడా దట్ టైం వాజ్ దేవర్ 9 and 10 ఉంటారు. సో మా అక్క వాళ్ళకు కూడా మేమంతా సింగిల్ పేరెంటింగ్. సో ఎప్పుడు మా మదర్, మా సిస్టర్స్ దే ఆర్ క్వైట్ గుడ్ అట్ మేకప్ కానీ అన్నిట్లో కొంచెం ఉంటారు కదా లైక్ గర్ల్స్ అయినప్పుడు. సో ఐ వాజ్ లుకింగ్ ఇన్ టు దేర్ క్లాసెట్ కానీ అలా చూసినప్పుడు నేను చూస్తూ ఉంటాను. మా మదర్ ఉన్న రోజులు మా మదర్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేసేది నేనైతే. ఓకే, లైక్ మా మదర్ మీద వేసి మా మదర్ కొంచెంసేపటికి వేస్తానంటే కూడా వద్దు వెళ్ళిపోయేది. సో మా సిస్టర్ ఉన్నంత వరకు వాళ్ళకు కూడా వేసేది మొహం మీద. లైక్ వెరీ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ ఆన్వర్డ్స్ నేను స్టార్ట్ చేస్తుండే ఉన్నాను ఏదో ఒకటి మొహం మీద వేయడం. అండ్ ఇన్ కోవిడ్ అది ఇంకా పీక్స్ వెళ్ళిపోయింది. లైక్ చెప్పాలంటే యూట్యూబ్ ఇన్స్టాలో చూడడం, హ్యాక్స్ ఆర్డర్ చేయడం, ప్రోడక్ట్స్ మొహం మీద వేసేయడం. సో అవన్నీ ట్రై చేసేసి మా మదర్కి అయితే లిటరలీ షీ వాస్ లైక్ ఇంకా అస్సలు వద్దు అని చెప్పి, నీకు నచ్చితే నీ మొహం మీద వేసుకోనే అంత దూరం వెళ్ళిపోయింది. సో లైక్ అప్పటి నుంచి నేను నా మొహం మీద ట్రై చేస్తున్నాను. సో స్టార్టింగ్ చాలా డిఫికల్ట్ ఉండింది మేకప్. నేను స్టార్టింగ్ చాలా వెరీ ఫ్యూ కాస్మెటిక్స్తో స్టార్ట్ చేశాను. లైక్ ఏమంటారు 90 rupees ఫౌండేషన్ నుంచి లైక్ నవ్ ఐఎమ్ యూజింగ్ లైక్ 5,500 rupees ఫౌండేషన్. సో అంత రేంజ్ వరకు ఐ వాస్ ఓకే టు అఫోర్డ్ ఇట్. సో ట్రై చేస్తూ వచ్చాను. అపారెంట్లీ ఐఎమ్ గుడ్ అట్ మేకప్. ఓకే, బట్ మీ లైఫ్లో మీ గోల్ ఏంటి అంటే ఏం చెప్తారు? ప్రెసెంట్ అయితే ఇంకా అంత గోల్స్ ఏం పెట్టుకోలేదు. ఇప్పుడైతే ఇంటర్ కంప్లీట్ అయ్యాక మేబీ బైపీసీలో ఏమైనా ర్యాంక్ బాగా వస్తే ఐ వుడ్ గోయింగ్ టు బైపీసీ, లేకపోతే బీబీఏ చేద్దాం అనుకుంటా. బట్ ఇది ప్యాషన్ అన్నారు కదా. నా ప్యాషన్, ఐఎమ్ ఫాలోయింగ్ మై ప్యాషన్ అంతే. బట్ దాంట్లో ఏదైనా ఒకటి క్రియేట్ కోర్స్ తీసుకోవచ్చు అంతే. మాక్సిమం కోర్స్ తీసుకుంటాను. యూట్యూబ్ ఛానల్ పెడదామని థాట్ ఉంది, బట్ ఎందుకో నాకు అంత ఓపిక లేదు. ఓకే, మీ ప్యాషన్లో సెటిల్ అవ్వాలన్న థాట్ ఏం లేదు అంటే మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కి అంత సెట్ ఏది కాదు కాబట్టి ఐఎమ్ నాట్ టేకింగ్ దట్ చాయిస్. బట్ ప్యాషన్ ఉంది, బట్ అది మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కి సెట్ అవ్వదు. అది లైక్ కొంచెం అటు ఇటు చాయిసే, లైక్ మోస్ట్లీ ఇట్స్ ఎ థర్డ్ చాయిస్ ఒకవేళ అయితే కూడా. మీ నాన్నగారు ఎలా చనిపోయారో తెలుసుకోవచ్చు? యా, మా ఫాదర్ వాస్ అన్ ఆల్కోహాలిక్, క్వైట్ అన్ ఆల్కోహాలిక్. సో లైక్ కిడ్నీ ప్రాబ్లంతో చనిపోయారు. ఓకే, మీరు పుట్టక ముందే చనిపోయారు. ఓకే, మరి మీ మదర్? మా మదర్ యాక్చువల్లీ తను మా ఫాదర్ చనిపోయినప్పుడు షీ వాజ్ ఇన్ లైక్ అ బిట్ ఆఫ్ కోమా స్టేజ్ వరకు. షీ వాజ్ లైక్ వాళ్ళ మై మదర్ వాస్ మ్యారీడ్ అట్ 15. షీ వాస్ మ్యారీడ్ అట్ 15 అనమాట. సో ఇట్ వాస్ లైక్ మా మదర్కి సొంత మామయ్య నుంచి పెళ్లి చేశారు. ఇట్స్ వాస్ లైక్ సో ఓకే. సో దే ఆర్ ఓకే టిల్ ద టైమ్. సో మా ఫాదర్ వాస్ క్వైట్ సమ్ ఆల్కోహాలిక్. సో కిడ్నీ ఫెయిల్యూర్ ప్లస్ లివర్ కూడా ఏదో డ్యామేజ్ అయి చనిపోయారు. అప్పుడు మా మదర్కి హార్ట్ స్ట్రోక్ స్టార్ట్ అయింది. సో తనకి హార్ట్ పైప్స్ డిప్రెషన్ ప్లస్ లేదు మినీ హార్ట్ స్ట్రోక్ వచ్చేసింది. వెన్ షీ వాస్ టోల్డ్ లైక్
తనకి ఏడుపు రాలేదు, ఏం రాలేదు, క్వైట్ అయిన వెరీ డైలమాక్ వెళ్ళిపోయింది. సో దెన్ షీ గాట్ లైక్ హార్ట్లో పంక్చర్ టైప్లో సంథింగ్ హోల్స్ ఏవో ఏర్పడ్డాయి. సో అప్పుడు మేము చెన్నైకి తీసుకుని వెళ్ళాము, అంటే మేము తిరుపతిలో ఉంటాం కాబట్టి ఏమైనా ఎక్కువ అయితే చెన్నైకి తీసుకుని వెళ్తారు మోస్ట్లీ. సో చెన్నైకి వెళ్తే అపోలోలో దే టోల్డ్ లైక్ ఇంకొక హాస్పిటల్కి రెఫర్ చేశారు. ఆ హాస్పిటల్లో షీ వాస్ ఆన్ మెడికేషన్ 15 to 16 years తను మెడికేషన్లో ఉన్నారు. సో లాస్ట్ అంటే టిల్ హర్ డెత్ షీ వాస్ ఆన్ మెడికేషన్. లేదు, నాట్ బెడ్ రెస్ట్, మెడికేషన్ అంటే దే గివ్ సమ్ టాబ్లెట్స్ అన్నమాట. ఫర్ దట్ ఫంక్షన్ బాగానే అయింది. బట్ లైక్ నేను మా మదర్ వాజ్ సూపర్ అమేజింగ్, తను ట్రావెలింగ్ కూడా చాలా చేసాం నేను మా మదర్ ఆల్ ఓవర్ ఇండియాలో, హాఫ్ ఇండియా అబౌ మేము కవర్ చేసేసాం. ఓకే, మేజర్ టెంపుల్స్ కానీ లైక్ వీ వెంట్ టు లైక్ కేరళ తమిళనాడు అయిపోయింది, జమ్మూ కాశ్మీర్ చార్ధామ్ పంజాబ్ కానీ ఢిల్లీ కోల్కతా వి కవర్డ్ ఎ లాట్ అనమాట. నేను మా మదర్ చాలా ట్రావెల్ చేస్తుంటాం. సో లైక్ తనకి మేము చార్ధామ్ వెళ్ళాము అక్కడ సడన్ గా షీ వాస్ ఫీలింగ్ వెరీ అన్ఈజీ అనమాట. సో రిటర్న్ వెళ్ళిపోదామంటే హాస్పిటల్కి వచ్చాము. హాస్పిటల్కి వస్తే దే టోల్డ్ సర్వైకల్ క్యాన్సర్ ఫైనల్ స్టేజ్. లైక్ మా వల్ల అసలు మేము థాట్ కూడా చేయలేదు అలా అవుతుందని చెప్పి. లైక్ టిల్ ఎండ్ ఆఫ్ ది మూమెంట్ మాకు తెలియదు సర్వైకల్ క్యాన్సర్ ఫైనల్ స్టేజ్ వచ్చింది అని చెప్పి. అంటే వైల్ హ్యావింగ్ సర్వైకల్ క్యాన్సర్ షీ వాజ్ ఆన్ మెనోపోస్. సో ఆ ఏజ్లో ఉంది ప్లస్ ఏవో వైట్ డిశ్చార్జ్ అవుతుంది అంటే మా ఫ్యామిలీ వాళ్ళు లైక్ డాక్టర్ ఫ్యామిలీ డాక్టర్ ఏమన్నా నార్మల్ అవుతుంది మెనోపోస్ స్టేజ్లో అన్నారు మా అమ్మమ్మ వాళ్ళు. సో షీ వాజ్ లైక్ అది కూడా ఎక్కువ రోజులేం కాదు, 1 month బ్యాక్ అంతే. సో మేము వచ్చాము, చూపించుకుంటే సర్వైకల్ క్యాన్సర్ ఫైనల్ స్టేజ్ అన్నారు. చెన్నై తీసుకొని వెళ్ళాము, వీ పెయిడ్ అ లాట్ ఆఫ్ మనీ 1 month, చాలా వీ సీన్ అ లాట్. ఎండ్ ఆఫ్ ది డేకి లైక్ టిల్ హర్ లాస్ట్ మినిట్ షీ వాస్ విత్ మీ అండ్ మై సిస్టర్ అనమాట. లాస్ట్కి 5 years అన్నారు, 5 years నుంచి 1 month అనే వరకు వచ్చింది డాక్టర్స్ నుంచి. ఇంకా డాక్టర్స్ దగ్గరికి వెళ్తే మేమేం చేయలేము, ఇంటికి తీసుకొని వెళ్ళిపోండి లైక్ అట్లే ఏం చేయకపోతే పెయిన్ లేకుండా చనిపోతారు, ఏమన్నా వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తే ఇంకా పెయిన్ ఎక్కువ అయ్యి చనిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అన్నారు. సో చెప్తే ఇంకా మేము ఇంకా డిశ్చార్జ్ చేసేస్తాము హాస్పిటల్ ఇంకా అని చెప్పి డిశ్చార్జ్ సమ్మరీ రాసేసి అంబులెన్స్ పిలుచుకొని వచ్చి స్ట్రక్చర్లో పనుకోపెట్టి మా ఇంటికి తీసుకొని వెళ్ళిపోతాం చెన్నై నుంచి. నేను మా సిస్టర్ హ్యాండ్స్ పట్టుకొని ఉన్నాం, ఐ కెన్ రిమెంబర్ ఇట్ వెరీ అలాట్. చేయి పట్టుకొని పెయిన్ ఉంది అనింది, సడన్గా మనకు కట్టే పడిపోయింది అంతే. నెక్స్ట్ డేకి ఐసీయూకి తీసుకొని వెళ్ళారు, దే డిడ్ అలాట్ అండ్ షీ ఎక్స్పైర్డ్ అంతే. అంటే మీ మదర్తో దగ్గర దగ్గరగా మీకు 16 to 17 years చాలా అంటే చాలా దగ్గర బంధం ఉంటుంది, చాలా మంచి బాండ్ అది, చెప్పలేం కూడా ఎవరికి కూడా ఆ కనెక్షన్ ఏంటి అనేది కూడా ఎవరికి చెప్పలేదు. అలాంటిది ఒక్కసారిగా మీ మదర్ మిస్ అయిపోయారు అంటే అసలు ఎలా లీడ్ చేశారు? అంటే స్టార్టింగ్ నుంచి షీ వాస్ హావింగ్ ఫేసింగ్ ట్రబుల్ కదా విత్ ద హార్ట్ డిసీజ్. స్టార్టింగ్ నుంచి అనేది లేదు, నువ్వు ఒక్కటే ఉంటారు, ఎప్పటికైనా ప్రిపేర్డ్గా ఉండాలని మా మదర్ మా అక్క వాళ్ళని కానీ నన్ను కానీ బాగా ప్రిపేర్ చేసే షీ వాస్ దేర్ అనమాట స్టార్టింగ్ నుంచి, ఏదైనా అని చెప్పి. బట్ మేము అంత థాట్ చేయలేదు, అంటే ఆ హార్ట్ ప్రాబ్లమ్కి దెర్ ఈస్ అ సొల్యూషన్, సర్జరీ చేస్తే బతికే ఛాన్స్ లైక్ 1% ఉంది, ఫెయిల్ అయితే ఇంకా వెంటనే చనిపోతారు, లేకపోతే 1%లో బతికే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ వీ డోంట్ వాంట్ టు టేక్ ద రిస్క్ కదా, సో మేబీ సక్సెస్ అయి ఉండొచ్చేమో. బట్ క్యాన్సర్ కూడా ట్రీట్మెంట్ ఉంది, బట్ ద థింగ్ ఈస్ లైక్ ఇలాగా ఏమంటారు ఈ హార్ట్ ప్రాబ్లమ్ ప్లస్ సర్వైకల్ క్యాన్సర్ మాకు ట్రబుల్ ఇచ్చింది అనమాట, లేకపోతే షీ వుడ్ బి అలైవ్ ఫర్ మోర్ డేస్. అండ్ మై మదర్ అంతే, ఇంకేం చెప్పలేము, కొన్ని సంథింగ్ హ్యాపెన్స్ ఫాస్ట్ అంతే. అండ్ మీరు ఎంతమంది తెలుసుకోవచ్చు? 3 people, ఫస్ట్ మా పెద్దక్క చిన్నక్క నేను. ఓకే, మీకన్నా ముందు 2 అక్కలు మీరు. సో ఇప్పుడు వాళ్ళతోనే ఉంటున్నారా మీరు సింగిల్? నేను మా అపార్ట్మెంట్లో ఉంటున్నాను, మా అక్క వాళ్ళిద్దరు మ్యారీడ్ కాబట్టి వాళ్ళ హౌసెస్ లో ఉంటారు. అంటే నార్మల్ గా అంటే చాలా మందికి సింగిల్ లైఫ్ అనేది చాలా కష్టంగా ఉంటుంది కదా, బట్ మీరు ఎలా సింగిల్ లైఫ్ ని లీడ్ చేస్తారు? ఆఫ్ కోర్స్ సింగిల్ లైఫ్ కొంచెం కష్టంగానే ఉంటుంది, బట్ మా ఇంట్లో మేడ్ వస్తారు మార్నింగ్ ఈవినింగ్, సో పనులన్నీ చేస్తారు. మా అక్క వాళ్ళ ఇంటికి నేను మోస్ట్లీ వీకెండ్స్ వెళ్తూనే ఉంటాను, అండ్ మా అక్క వాళ్ళు కూడా మా ఇంటికి వస్తూ ఉంటారు కాబట్టి ఇట్స్ ఓకే. ప్రెసెంట్ అయితే బాగానే ఉంది, ఇంకా చెప్పాలి లైక్ 4 months కదా అయింది, చెప్పాలి ఇంకా లైక్ థింక్ చేయాలి చూడాలి. నౌ క్వైట్ అ బిట్ ఆఫ్ లోన్లీనెస్ ఉంటుంది, దాన్ని మనమే ఏదో ఒక వర్క్ తో ఫిల్ చేసుకుంటున్నాం. యాక్చువల్లీ మన లైఫ్ లో చాలా క్లోజెస్ట్ పీపుల్ మన నుంచి దూరం అయిపోయారు అంటే లోన్లీనెస్ ని సింగిల్ లైఫ్ ని భరించడం వేర్ చేయడం చాలా కష్టం.
బట్ మీ లైఫ్లో దాన్ని ఈజీగా ఓవర్కమ్ చేయగలిగారు అని నాకు అనిపిస్తుంది, బట్ అది నిజమేనా? యా, ఓవర్కమ్ అయ్యాను, బికాస్ ఐ హ్యావ్ అ వెరీ గుడ్ కనెక్షన్ విత్ మై ఫ్యామిలీ. మా అక్క వాళ్ళు కానీ మా ఇంట్లో ఉండే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ దే ఆర్ వెరీ గుడ్ అన్నమాట. లైక్ ఏ రోజు మధ్యలో వదిలేసి వెళ్ళిపోలేదు, దే ఆర్ కంటిన్యూయింగ్ విత్ మీ విత్ వాట్ ఐ యామ్ అని. అంతే, మా అక్క వాళ్ళు కూడా ఇరవై వరకు లైక్ అమ్మ కూడా చచ్చిపోయింది ఇంకో మీద వీడియోస్ ఆపు అని ఎప్పుడు అనలేదు. దే ఆర్ లైక్ ఓకే నీకు నచ్చింది చేసుకో అని అంటారు. అండ్ మా ఫ్యామిలీ కూడా అంతే, లైక్ ఎవ్రీథింగ్ దే సపోర్ట్స్. ఏమన్నా అయితే కూడా మేము ఉన్నామని వస్తారు, కానీ ఎవరు కూడా లైక్ మధ్యలో వదిలేసి వెళ్ళిపోవడం లేకపోతే ఇట్లా చేస్తున్నావు అని వదిలేయడం అలా ఏం జరగలేదు. అండ్ మా అక్క వాళ్ళకి నేను మా ముగ్గురు కొంచెం ఎక్కువ బాండింగ్ ఉంది కాబట్టి వీఆర్ ఓవర్కమింగ్ అనమాట. ఓకే, మీ అక్క వాళ్ళకి ఎప్పుడు ప్రెషరైజ్ అవ్వలేదా, అంటే అవుట్ సైడ్ వాళ్ళ నుంచి మీ తమ్ముడు ఇలాంటి వీడియోస్ చేస్తున్నాడు బయటికి ఎలా ప్రొజెక్ట్ అవుతున్నాయి? అలా ఏం అవ్వలేదు, మోస్ట్లీ అలా అయితే ఏం అవ్వలేదు. వాళ్ళు ఇప్పుడు కూడా మీకు అలా చెప్పించే సందర్భాలు కూడా లేవు? జీరో, 0% అలా చెప్పారు. ఓకే, అండ్ సోషల్ మీడియాలో నేను ఆల్రెడీ చెప్తున్నాను కదా మోస్ట్లీ ఇన్స్టాలో చాలా మందికి ఉన్న మెయిన్ క్వశ్చన్, ఇది నేను అడగొచ్చు అడగకూడదు కూడా తెలియదు, బట్ చాలా మంది అంటే ఒక డౌట్ఫుల్ గా పెట్టుకునే క్వశ్చన్, మిమ్మల్ని చాలా మంది అక్క అంటారు లేకపోతే వేరే వేరే వర్డ్స్ తో పిలుస్తూ ఉంటారు. సో అసలు మీరు అబ్బాయా అమ్మాయా అనే ఒక చిన్న థాట్ లో కూడా చాలా మంది ఒక డౌట్ లో ఉండిపోయారు. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి, అబ్బాయా అమ్మాయా అంటే? ఐ థింక్ జెండర్ డజంట్ మ్యాటర్ ఇన్ మై కేస్, ఐ థింక్ అంతే నేను అనుకుంటాను. లైక్ వాట్స్ యువర్ థాట్ ఆన్ జెండర్? వాట్స్ యువర్ థాట్ ఆన్ జెండర్? నార్మల్ మిమ్మల్ని నేను అడుగుతున్నాను. జెండర్ అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంటే కదా, అంటే అంటే ఒక మనిషి మనల్ని రికగ్నైజ్ చేయాలి అంటే జెండర్ కూడా. వై ఇట్ మ్యాటర్స్? వై ఇట్ మ్యాటర్స్ మీరు చెప్పండి, వై ఇట్ మ్యాటర్స్? మ్యాటర్స్ ఏ నిజం చెప్పండి, ఎందుకు అంటే యు ఆర్ సీయింగ్ పర్సన్ ఆర్ జెండర్? బోత్. వై బోత్? ఇఫ్ యు ఆర్ మై పర్సన్ లైక్ నీకు నేను క్లోజ్ ఉన్నాను, నీకు నేను అబ్బాయి అయితే ఎందుకు అమ్మాయి అయితే ఎందుకు? ఐఎమ్ ఆస్కింగ్ యూ ద క్వశ్చన్, ఇఫ్ యు ఆర్ క్లోజ్ విత్ సమ్మన్ వెరీ క్లోజ్ మేబీ ఫ్యామిలీ, అబ్బాయి అయితే మీరు ఏమైనా డిఫరెన్షియేట్ చేస్తారా, అమ్మాయి అయితే ఏమైనా డిఫరెన్షియేట్ చేస్తారా? వుడ్ యూ డిఫరెన్షియేట్? అండ్ వై ఇట్ మ్యాటర్స్? చాలా మంది టు సొసైటీ, ఐఎమ్ నాట్ టెలింగ్ ఫర్ యూ, ఐఎమ్ ఆస్కింగ్. సొసైటీ ఎప్పుడు ఏదో ఒకటి అనుకుంటుంది, డబ్బులుంటే డబ్బులు ఎక్కువ ఉన్నాయి, డబ్బులు లేకపోతే పేదవాడు, ఎక్కువ తింటే లావు అయిపోయావు, తక్కువ తింటే సన్నవాడు పోతున్నావు. సొసైటీ డజంట్ మ్యాటర్, ఆల్ దట్ మ్యాటర్స్ ఇస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. నా దృష్టిలో అయితే సొసైటీ ఎప్పుడు వచ్చి ఫుడ్ పెట్టదు కదా. బట్ ఇట్ మైట్ బి లిటిల్ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీవన్. ఎవ్రీవన్ అంటే ఫర్ సమ్ పీపుల్, 90% పీపుల్ ఉంటుంది. ఇన్ మై లైఫ్ ఇట్ నాట్ మ్యాటర్ అనమాట. అంతే, నేను ఎప్పుడు లైక్ అంత దూరం వెళ్ళలేదేమో నా లైఫ్, మేబీ ఐఎమ్ జస్ట్ 17 కాబట్టి ఇంకా అంత సొసైటీని వెళ్ళలేదు. అండ్ మై సిస్టర్ వాజ్ ఆల్సో ప్రొటెక్టివ్ కాబట్టి ఎప్పుడు ఒకడు వచ్చి నువ్వేంటి అని అడిగేంత లేదు. అండ్ ఐ కెన్ షో యూ ద ప్రూఫ్, మెనీ మ్యారీడ్ మెన్ ఇన్స్టాలో కమెంట్స్ చేస్తారు, నాకు క్రాస్ డ్రెస్సింగ్ చేస్తావా ప్లీజ్, ఐ విల్ పే యూ. వెరీ మ్యారీడ్ మ్యాన్, మ్యారేజ్ అయిపోయి పిల్లలు ఉండేవాళ్ళు, దే వాంట్ టు డూ క్రాస్ డ్రెస్సింగ్, వాళ్ళ అక్కలు అయిపోతారా, దే హ్యావింగ్ కిడ్స్ కదా, గే అయిపోయారా? అంటే అందరూ అవ్వాలని కాదు, అందరూ అవ్వరని కాదు. ఐ నెవర్ ఆస్క్ అబౌట్ జెండర్ అండ్ ఈక్వాలిటీ. ఐ థింక్ ఐ సీ అ పీపుల్ పర్సన్ చూస్తాను అంతేగాని జెండర్ ఏంటి, సెక్షువాలిటీ ఓరియంటేషన్ అవేమి నేను చూడను. సో ఐఎమ్ ఆస్కింగ్ యూ లైక్ వాళ్ళంతా కేసా? ఐ కెన్ షో యూ ద ప్రూఫ్. ఇప్పుడే మొబైల్ తీసి ఎన్నో మంది హూ ఆర్ వెరీ గుడ్ లుకింగ్, దే వాంట్ టు డూ క్రాస్ డ్రెస్సింగ్. ఓకే, వై? ఐఎమ్ ఆస్కింగ్ యూ వై దాట్ థింకింగ్ దట్ వే? ఇట్స్ జస్ట్ ద ప్యాషన్. Somebody has fantasies, someone wants to be a girl and they are married due to family pressures. చాలా మంది అడిగిన వాళ్ళు ఉన్నారు లైక్ ఇన్స్టాగ్రామ్లో 80-90% అబ్బాయిలు అమ్మాయిలు ఐడి వేసుకొని వాడుతుంటారు. వాట్? యా, దెర్ ఆర్ పీపుల్ హు ఆర్ యూజింగ్ ఫీమేల్ ఐడీస్. ఓకే, ఇన్సైడ్ దే ఆర్ మెన్ ఓన్లీ, యూ నో దట్. అండ్ అలానే మెసేజెస్ వస్తాయి, నేను అమ్మాయిని కాదు అబ్బాయిని, విల్ యూ మేక్ డూ యర్ మేక్ ఓవర్. అండ్ చాలా మంది క్రాస్ డ్రెస్సర్ అని నొక్కండి, జస్ట్ సిడి అని టైప్ చేయండి, అబ్బాయిలే డ్రెస్ అప్ అయి మాస్క్ వేసుకొని వస్తారు, హూ ఆర్ మ్యారీడ్ అండ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఐ నో అ పర్సన్ హూ ఈస్ ఫ్రమ్ పూణే, వాళ్ళ వైఫ్కి తెలుసు హీ డస్ క్రాస్ డ్రెస్సింగ్ అని చెప్పి, హీఈస్ ఇన్ టు మేకప్, హీ హ్యాస్ హిస్ ప్యాషన్, హీ హ్యాడ్ అ కిడ్ అండ్ వర్క్స్ ఇన్ అన్ మల్టీనేషనల్ కంపెనీ. And he get paid salary of around 3 lakh per monthly. So, oste, he do.
అనమాట. ఓపెన్గా ఐడి ఉంది ఫ్రమ్ పూణే, అంటే ఏం అంత పాపులరైజ్ అవ్వలేదు. హీ అప్లోడ్ ఫొటోస్, హిస్ ఫ్యామిలీ ఈస్ ఓకే, హిస్ వైఫ్ ఈస్ ఆల్సో యాక్సెప్టెడ్. తన గే కాదు కదా, హీ హాడ్ ఎ కిడ్. యా, ఇట్ డజంట్ మ్యాటర్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ మేకప్, డ్రెస్సింగ్ స్టైల్, మేకప్ చేసుకున్నది మాత్రం అబ్బాయి అయిపోడు, అలా అని చెప్పి మ్యాన్లీగా ఉన్నది మాత్రం కూడా అబ్బాయి అయిపోడు. ఇట్ ఆల్ మ్యాటర్స్ ఫర్ మీ. ఐ డజంట్ ఆస్క్ ఎనీబడీస్ జెండర్ ఆర్ ఓరియంటేషన్ ఆర్ సెక్షువాలిటీ. నేను జస్ట్ ఆ పర్సన్ మాట్లాడి మంచిగా అనిపిస్తే ఐ విల్ టాక్ టు దెమ్, నచ్చకపోతే ఐ విల్ జస్ట్ డిస్కనెక్ట్ అంతే. నాట్ ఫర్ ది సొసైటీ, నాట్ ఫర్ ది ఆడియన్స్, ఫర్ మీ. నా క్వశ్చన్కి ఆన్సర్ చేస్తారా? చెప్పాను కదా, ఐ కాంట్ డిసైడ్ ఎనీథింగ్, స్టిల్ సర్చింగ్. సర్చింగ్ అసలు వాట్ ఆర్ యూ టాకింగ్? సర్చింగ్ అంటేనే అదే, క్వేర్ ఇస్ ఎవ్రీథింగ్, యూ కెన్ బి ఎనీథింగ్, దట్స్ వాట్ క్వేర్ మెంట్ టు. జస్ట్ జనరల్గా మాట్లాడుకుందాం, మన జెండర్ ఏంటి అనేది మనకు తెలియకుండా ఉంటుందండి. యా, మెనీ పీపుల్ ఆర్ స్ట్రగ్లింగ్ విత్ ఇట్. ఐఎమ్ ఎ గర్ల్. యు ఆర్ ఎ గర్ల్, దట్స్ యువర్ ఆల్ రైట్. That's what I'm telling about. That's what very people are going for psychiatric therapy for. If meek telidemo, ninna there was a pride in Hyderabad where around 500 to 600 people have gathered and they did a rally. There are many people are queer. What will you tell for them? They're queer. Many people are gay, transgender, cross-dressers, queer. The queer personality is like, you can be anything you want. Like, you can't just tell that what you are. You can be anything you want. Okay. I think myself, I'm a queer. Okay. I could be what I am. Eppudaina etlane undochu. Like present aithe, that doesn't mean like you are a gay and you are marrying a guy and cheppalayam gaadu. Just I'm a queer anthe. Marriage meeda mee abhiprayam enti mari? Cheppanu kada, I'm just 17 anthe thoughts em ostayi. 17 ga marriage cheskovalani thought ever raadu kada. Gender anedi maniki teliyatledu anukunnappudu ante enti manam ee position lo unnamo manadi gender enti anedi teliyatledu anukunnappudu so dani meeda kuda koncham little bit opinion and em opinion present aithe ledu. Vachinappudu I will definitely message you and text you. Undi kada number, I will text you. Okay, you will get invited for my marriage. మీ లైఫ్ లో ఏదైనా లవ్ స్టోరీ ఉందా? జీరో లవ్ స్టోరీ. మా మదర్ సూపర్ ప్రొటెక్టివ్ ఉంటారని చెప్పా కదా, ఎవరితో మాట్లాడినిచ్చేది కూడా కాదు. బయట కూడా ఆడుకుంటానంటే అస్సలు లేదు, ఇంట్లో కూర్చొని ఉండంటుంది. సో మా బోత్ సిస్టర్స్ ఆర్ లవ్ మ్యారీడ్. సో మా మదర్కి క్వైట్ అ డౌట్ అనమాట, ఎక్కడ మనం ప్రేమించి వెళ్ళిపోతానని చెప్పి. సో అందుకని చెప్పి ఇంట్లోనే ప్రొటెక్టివ్ గా పెంచారు. సో అలాంటివి ఏం లేవు. బెస్ట్ ఫ్రెండ్స్ కాంటాక్ట్ లిస్టే చాలా తక్కువ ఉంటుంది, మేబీ 2 to 3 పీపుల్ ఉంటారు మాక్సిమం. మా స్కూల్ మొత్తానికి కలిపి 2 to 3 పీపుల్ తోనే ఐ వాస్ టాకింగ్ అ లాట్ అన్నమాట, బికాస్ మై మదర్ అప్రూవ్డ్ దెమ్. వాళ్ళిద్దరితో మాట్లాడితే మంచిది. యు ఆర్ కన్ఫ్యూజింగ్ మీ, బట్ అంటే లాట్ ఆఫ్ పీపుల్ టెల్ ఐ కన్ఫ్యూజ్ పీపుల్, మేబీ దట్స్ ట్రూత్. నేను కన్ఫ్యూజ్ చేసేస్తాను అండ్ ఐ మేక్ పీపుల్ టు మై వే అంతే, లైక్ వాట్ ఫ్రమ్ దేర్ వ్యూ ఐ విల్ టేక్ దెమ్ టు మై వ్యూ అన్నమాట. సో యు ఆర్ గెటింగ్ కన్ఫ్యూజ్డ్. యాక్చువల్లీ అస్సలు దీన్ని నేను యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను. ఐ డోంట్ యాక్సెప్ట్ వాట్ నేను ఒకటి చెప్తున్నా మీతో, మీరు యాక్సెప్ట్ చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి, నా లైఫ్. డెఫినెట్లీ ఐమ్ టెలింగ్ యూ ద పర్సనల్ చాయిస్. మీరు యాక్సెప్ట్ చేస్తే నాకేమైనా వస్తుందా, చేయకపోతే ఏమైనా వస్తుందా? యాక్చువల్లీ యాజ్ ఏ ఇంటర్వ్యూ నాకు అనిపిస్తుంది కదా, డెఫినెట్లీ నేను చెప్పగల అంటే నేను చెప్తాను డెఫినెట్లీ. ఒక జెండర్ అనేది మనకి ఏంటి అనేది తెలియట్లేదు అనేది సైకియాట్రిక్ ప్రాబ్లం చెప్పాలంటే ఐఎమ్ గెటింగ్ థెరపీ. సో తెలియంగానే చెప్తానని చెప్తున్నా కదా, సమ్ పీపుల్ ఆర్ ట్రాన్స్ఫోబిక్ అండ్ దే నో అబౌట్ ఇట్ అండ్ దే విల్ టెల్ దెమ్ సెల్ఫ్ యాజ్ అ ట్రాన్స్, బట్ నాట్ ఇన్ టు ట్రాన్స్. ఐ డోంట్ టు బికమ్ అ ట్రాన్స్, ఐ జస్ట్ డోంట్ వాంట్ టు డూ ఎనీ సర్జరీస్ ఆన్ మై బాడీ. సో ఐమ్ నాట్ ట్రాన్స్, I'm not interested in men nor in female, I'm not interested in both. So it's confusing, naake confusing undi. My family also accepts a lot anamata, yesha cheppangane my family kuda shock ayipotharu. My crazy. Inflow. you're not interested in men, no, not in men. Oh god, I asal edi chodnu, like okay, I'm not into both kabatti I just think myself as endo psychiatrist therapy ki vellalani mama adatha cheptu unde. సో ఇన్స్టాగ్రామ్ లో రిటర్న్ చిన్నప్పటి నుంచి ప్రాబ్లం ఉందా ఏంటి అంటే ఇలా ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్ట్ ఇన్ పర్సనాలిటీస్? యా, మేబీ నాకు చిన్నప్పటి నుంచి మా మదర్ ఓవర్ ప్రొటెక్టివ్ అవ్వడం వల్ల ఇలా అయిపోయానని చాలా సార్లు అనుకున్నాను, బికాస్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ బోత్ అనమాట. నాకేం ఎవరు చూసినా లైక్ ఐ డోంట్ గెట్ అ ఫీలింగ్ ఆఫ్ సెక్షువల్ డిజైర్స్ ఆర్ లవ్ అనమాట. ఐ జస్ట్ థింక్ ద పర్సన్ ఈస్ టాకింగ్ టు మీ గుడ్, నాకు నచ్చితే మాట్లాడతా, లేకపోతే ఐ డోంట్ టాక్ అంతే. ఓకే, బికాస్ ఐ థింక్ ఇన్ మై లైఫ్ ఐ థాట్ మోస్ట్లీ ఆఫ్ మై మదర్.
బికాస్ ఎప్పుడు చూసినా మా మదర్తో ఉండి 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 నౌ ఐ ఫీల్ లైక్ క్వైట్ అ లాట్ లైక్ లేదు అని చెప్పినప్పుడు ఇప్పుడు అనిపిస్తుంది ఏంటి లైఫ్ అండ్ లైఫ్ అని చెప్పి లైట్గా అనిపిస్తుంది కానీ మా మదర్ ఉన్నంత వరకు లైక్ ఎప్పుడు నాకు ఆ గ్యాప్ అనేది లేదు లైక్ ఏం లవ్ కానీ అఫెక్షనేట్లో కానీ దేంట్లో గ్యాప్ లేదు అండ్ ఐ డోంట్ హ్యావ్ ఎ డిజైర్ ఫర్ డూయింగ్ ఎనీ సెక్షువల్ యాక్టివిటీస్ ఇన్ మై మైండ్ కాబట్టి ఐఎమ్ ఓకే విత్ వాట్ ఐఎమ్ ఫర్ నౌ మేబీ ఇన్ ఫ్యూచర్ వీ విల్ సీ. ఉన్నప్పుడు మీ మమ్మీ అంటే మీ అమ్మగారికి ఎప్పుడైనా చెప్పడం జరిగింది? యా మై మదర్ నోస్. నేను ఎవ్రీథింగ్ మా మదర్ షేర్ చేస్తాను. అలా అని ఏం లేదు. మా మదర్, మా ఇద్దరు అక్క వాళ్ళు, మా పిన్ని, షీ వాజ్ ఆల్సో వెరీ క్లోజ్ టు మీ. ఇప్పుడు మా మదర్ ప్లేస్ ఎవరైనా రీఫిల్ చేస్తున్నారంటే మా సిస్టర్స్ అండ్ మా పిన్ని. నిజం చెప్పాలంటే మా మదర్ ఉన్నప్పుడే మా మదర్, మా అక్క వాళ్ళ ముందరే ఐ జస్ట్ టోల్డ్ అనమాట లైక్ లేదు, లైక్ మా మదర్ చనిపోయి 3 మంత్స్ బ్యాక్ అనుకుంటా. వీ వర్ గోయింగ్ ఫర్ చార్ధామ్, టికెట్స్ బుక్ చేసుకున్నాము అండ్ మా అక్క అండ్ ఇట్లా వీడియోస్ ఒకటి 2 వైరల్ అయ్యాయి. వైరల్ అయ్యి దే ఆర్ గెటింగ్ ట్రోల్డ్ అన్నప్పుడు మా చిన్న అక్కకి ఆ వీడియో వచ్చింది స్క్రోల్ చేస్తుంటే. తను వచ్చి మా ఇంటికి వచ్చినప్పుడు చూపించింది, ఇలా ట్రోల్ అవుతున్నావు చూసుకో, కొంచెం ఏమన్నా చేసేది ఉంటే రిపోర్ట్ కొట్టి బ్యాన్ చేయించేస్తే అలా ఏమైనా చేస్తే ట్రై చేయని చెప్పింది. సరే అని చెప్పా. అలా చేస్తాము. మా అక్క అడిగింది ఏమవ్వాలనుకుంటున్నావు, ఇట్లా ఏమన్నా అయిపోతావా, లైక్ సర్జరీస్ ఏమి చేయించుకొని అయిపోతావు అంటే లేదు లేదు అలాంటి థాట్ ఏం లేదు అంటే ఎవరి మీద ఇంట్రెస్ట్ అని నేను ఫ్రాంక్గా ఇట్లే చెప్పాను. దేవర్ ఆల్సో షాక్ దట్ ద టైం లైక్ నేను కూడా చెప్పినప్పుడు లైక్ ఎలా రా ఇట్లయితే కొంచెం చూసుకో అని మా అక్క మా అమ్మ వాళ్ళే అన్నారు. యు ఆర్ గెటింగ్ షాక్ దట్ నాట్ ఎనీథింగ్ లైక్ న్యూ ఫర్ మీ. మా అక్క అమ్మ అన్నప్పుడు మీరు షాక్ అయ్యారంటే దాంట్లో అస్సలు ప్రాబ్లం ఏం లేదు. షాక్ అయ్యారన్నప్పుడు నేనే థింక్ చేస్తున్నాను అసలు ఏంటబ్బా ఇలా అనేసాను ఫుట్ అని చెప్పి, ఎటు లేకపోతే నా లైఫ్ ఏంటని నేను కూడా అనుకున్నాను. నాట్ అ డిసీజ్, ఇట్స్ మేబీ సైకియాట్రిక్ ప్రాబ్లమ్. మేబీ సమ్ పీపుల్ ఆర్ లైక్ మీ. డిసీజ్ అనుకుంటే డిసీజ్ అని కూడా అనుకోవచ్చేమో నాకు తెలీదు. అంటే అంత సైకియాట్రిక్ స్టమ్స్ నేను టైప్ చేయలేదు, నేను అంత వరకు దూరం వెళ్ళలేదు కాబట్టి ఐఎమ్ ఓకే విత్ వాట్ ఐఎమ్. అంటే డిసీజ్ అంటే నా దృష్టిలో ఏముంది అంటారు దీంట్లో, డిసీజ్ అంత దూరం వెళ్ళడానికి అని నేను అడుగుతున్నాను మిమ్మల్ని. లైక్ ఇంట్రెస్ట్ లేదు అంటే లేదు అంతే, ఉంది అంటే ఉంది, ఓవర్గా ఉంటే ఏమో ఓకే అనేస్తారు అంటున్నా అంటారు. ఫ్రాంక్లీ సెయింగ్ ఇఫ్ ఎ పర్సన్ ఇంట్రెస్టెడ్ ఇన్ మెన్ అయితే స్ట్రైట్ అంటాం, బోత్ అంటే బైసెక్షువల్ అంటాం, లేకపోతే గే ఉమెన్ ఉమెన్ అన్న లెస్బియన్, లేకపోతే ఒకవేళ అబ్బాయి మీద ఉంటే గే అనొచ్చు. బట్ ఐఎమ్ నాట్ ఇన్ టు బోత్ కాబట్టి ఐఎమ్ నాట్ ఇన్ టు బోత్ అంతే. దట్స్ వై ఐ టెల్ ఆమెకు వేర్ అంతే, లైక్ ఏది లేదు. బైసెక్షువల్ కూడా చెప్పుకోవచ్చు, ఏది నచ్చదు నాకు అని చెప్పి. బట్ అలా అంటే నేను అలా ఏం ఇంకా ఫిక్స్ అవ్వలేదు కాబట్టి మేబీ ఇన్ ఫ్యూచర్ అది చెప్పచ్చేమో. ప్రెసెంట్ అయితే అలా ఏం లేదు, క్వేర్ అని చెప్పొచ్చు. దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను. బట్ మీరు పర్సనాలిటీస్ పరంగా కూడా కొంచెం యు ఆర్ ఇన్ కన్ఫ్యూజింగ్ స్టేట్ కదా. ఏ పర్సనాలిటీస్ మ్యాటర్? లైక్ అదే జెండర్, జెండర్ మ్యాటర్ కదా. జెండర్ గురించే నేను చెప్పాను, దట్స్ వాట్ ఐఎమ్ టెలింగ్ యూ. జెండర్ గురించే ఇఫ్ అ జెండర్ ఇస్ దేర్ మీకు ఫీలింగ్స్ ఫీలింగ్స్ ఉంటేనే కాదు జెండర్ చెప్పగలను నేను అంటున్నాను. లైక్ ఇప్పుడు ఇఫ్ ఐ హావ్ అ ఫీలింగ్ నేను అదే చెప్పాను, అబ్బాయిల మీద ఉంటే గే అని చెప్పచ్చు, అమ్మాయిల మీద ఉంటే ఓకే, రెండింటి మీద ఉంటే బైసెక్షువల్. నాకు రెండింటి మీద లేదు, దట్స్ వాట్ ఐఎమ్ టెలింగ్. రెండింటి మీద లేకపోతే యూ కెన్ టెల్ యువర్ అసెక్షువల్, లైక్ నీకు నీ మీద తప్ప ఇంకెవరి మీద ఇష్టం లేదు. చాలా ఏమంటారు స్వార్థ పరులు అనొచ్చు చెప్పాలంటే, నాకు తప్ప ఇంకెవరు అలా లేదు అనుకోని. బట్ నేను అలా ఇంకా ఏం అనుకోవట్లేదు కాబట్టి ఐఎమ్ జస్ట్ టెలింగ్ అమ్మకు వేర్, ఇంకా ఏం లేదు, కన్ఫ్యూజింగ్ స్టేట్ లోనే ఉన్నా చెప్పాలంటే. ఫస్ట్ టైం ఐ హావ్ సీన్ లైక్ యూ. దే ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ లైక్ మీ, యూ నీడ్ టు గెట్ కాంటాక్ట్ అనమాట అంతే. లైక్ దే ఆర్ మెనీ అప్లికేషన్స్ ఆన్లైన్ లో కూడా, లైక్ ఎల్జీబీటీక్యూ పేజెస్ ఉంటాయి వేర్ యూ కెన్ చాట్ విత్ పీపుల్. ఈవెన్ ఐ హావ్ బీన్ టు ప్రైడ్ యెస్టర్డే, సో ఐ యామ్ ఎట్ అ లాట్ ఆఫ్ పీపుల్ లైక్ మీ హూ ఆర్ స్ట్రగ్లింగ్ ద సేమ్, అండ్ సమ్ ఫ్యామిలీస్ ఆర్ యాక్సెప్టెడ్ అండ్ అదర్స్ ఆర్ నాట్ అంతే. అండ్ మీరు ఒక వీడియో కూడా చేశారు, అంటే నార్మల్గా ఒక్కడే నేను మెన్ గా ఉండాలి అనుకుంటున్నాను అని ఒక మెయిల్ వాయిస్ లో మాట్లాడారు. అంటే ఒక డ్రెస్ అప్ చేసుకున్నారు. ఐ హావ్ బీన్ టు లైక్ వాయిస్ కన్వర్షన్ థెరపీ అయింది నాకు, లైక్ ఆన్లైన్ లోనే, లైక్ వెన్ ఐ వాస్ లైక్ 2-3 ఇయర్స్ బ్యాక్ కరోనా టైంలోనే, బికాస్ మై వాయిస్ వాస్ వెరీ ఫెమినైన్ ఇన్ మై స్కూల్ డేస్ నుంచి. ఇలానే ఉండేది, ఏం నేను చేంజెస్ మాట్లాడట్లేదు. ద మెయిల్ వాయిస్ విచ్ ఐ వాస్ టాకింగ్ దట్ వాస్ ద వన్ ఐ వాస్ డూయింగ్ ద స్టఫ్ అనమాట, డబ్బింగ్ లెక్కన. లైక్ మా స్కూల్లో కానీ కాలేజ్లో కానీ ఐ హ్యాడ్ అ నేమ్ అనమాట, లైక్ సిద్ధార్థ అంటే ఫెమినైన్ వాయిస్ ఉంటుంది అని చెప్పి గట్టిగా పేరు ఉంది అని మా టీచర్స్ కిడ్ ఎప్పుడు టీచర్స్ ఇలా కంప్లైంట్ చేసిన కూడా లేదు, ఎవరైనా ఎక్కువ తక్కువ చేసి మా టీచర్స్ ఇంకా తిట్టేవాళ్ళు. నాకు కూడా ఒక చిన్న డౌట్ ఉండిపోయింది ఏంటి అంటే, చాలా మంది మీ వాయిస్ విన్న ప్రతిసారి మీరు కావాలనే వాయిస్ చేంజ్ చేసి మాట్లాడుతున్నారు అని చాలా మంది. లేదు, యాక్చువల్లీ ద థింగ్ ఇస్ లైక్ నా వాయిస్ ఇంకొక, ఐ కెన్ టాక్ ఇన్ అ మెయిల్ వాయిస్. అది 2 ఇయర్స్ బ్యాక్ ఐ టోల్డ్ యూ కదా, ఐ గాట్ వాయిస్ కన్వర్షన్ థెరపీ విచ్ ఇస్ ఫ్రమ్ ఎ డాక్టర్ ఫ్రమ్ కోల్కతా హూ డూ జూమ్ మీటింగ్స్ టు ట్రైన్ యువర్ వోకల్ కార్డ్స్.
లేకపోతే ఇన్ కూడా వెళ్ళచ్చు. ఐ బీన్ టు అ జూమ్ మీటింగ్, థెరపీస్ ఉంటాయి, సో యూ క్యాన్ గెట్ వాయిస్. సో అలా వెళ్ళాను, ఐ వాట్ ఎ మేల్ వాయిస్, బట్ స్టిల్ నాకు అది కంఫర్టబుల్గా అనిపించలేదు, లైక్ నేనేదో డబ్బింగ్ చెప్తున్నట్టు. లైక్ ఆల్ ఇన్ అ సడన్, లైక్ 16 ఇయర్స్ వరకు మీరు ఒక వాయిస్ విని సడన్గా చేంజ్ అవుతుంటుంది, దట్స్ ద థింగ్ అనమాట. స్టిల్ అడాప్ట్ అవ్వాలి, అండ్ ఐ డోంట్ ఫీల్ లైక్ దట్స్ మై వాయిస్. అంటే సొసైటీ అనుకుంటుంది, అంటే స్టార్టింగ్లో మా నైబర్స్ కూడా, నేను రీసెంట్గా షిఫ్ట్ అయ్యాను, ఐ మీన్ రీసెంట్గా అంటే మా మదర్తోనే అపార్ట్మెంట్కి, ఫ్రమ్ ఇండివిజువల్ హౌస్ టు అపార్ట్మెంట్. సో అక్కడ ఫస్ట్ అయినప్పుడు ఇలా ఎందుకు అంటే నేను చెప్పేసాను, మేము ఓపెన్గా నేబర్స్తో చెప్పేయాలి, లైక్ ఐ థింక్ నేబర్స్ ఆర్ ద వన్ ఆఫ్ అ పార్ట్ ఆఫ్ అవర్ సొసైటీ, కాకపోతే ఒక ఫ్యామిలీ లెక్కనే ఉంటుంది నేబర్స్ అంటే, బికాస్ పక్కన ఎదురింటి వాళ్ళతో మాట్లాడేది ఇట్ రిక్వైర్స్ అ లాట్ కదా. సో పక్క ఇంటి వాళ్ళకి ఎదురింటి వాళ్ళకి ఏదైనా చెప్పేయాలన్నమాట. దే ఆర్ ఆస్కింగ్, నేను చెప్పిన వాయిస్ ఎంతే ఉంటుంది అని చెప్పి. ఈవెన్ ఐ టాక్ ద సేమ్ వాయిస్ ఐమ్ టాకింగ్ విత్ యూ విత్ మై నేబర్స్, నా లైవ్ స్ట్రీమింగ్స్ వస్తూ ఉంటాయి, మీరు చూసే ఉంటారు, సేమ్ అట్టే మాట్లాడుతూ ఉంటాయి, ఎదురింటికి తీసుకుని వెళ్ళి కూడా మాట్లాడేస్తుంటాను కొన్నిసార్లు. సో ఎదురింటి వాళ్ళకి అంతే మా పన మేడ్ ఉంది, తనతోన ఇంతే మాట్లాడతాను. ఈవెన్ మోస్ట్లీ ఆటో డ్రైవర్స్తో వాళ్ళతోనే నేను మెయిల్ వాయిస్ ట్రై చేస్తాను, అది కూడా బయట ఊళ్ళో ఉన్నప్పుడు. ఇన్ తిరుపతి ఐ ఫీల్ వెరీ సెక్యూర్, ఇంకా ఇప్పుడు హైదరాబాద్ వచ్చున్నా కాబట్టి ఇట్స్ క్వైట్ డిఫికల్ట్ అంతే. కెన్ ఐ హియర్ దట్ వాయిస్? యా డెఫినెట్గా మాట్లాడతాను, అలా ఏం లేదు, ఇది కూడా ఎంతసేపైనా మాట్లాడచ్చు. బట్ ఏంటంటే ద థింగ్ ఇస్ లైక్ ఈ వాయిస్ కొత్తగా అనిపిస్తుంది నాకు, నేనే వింటున్నప్పుడు కూడా కొత్తగా అంటుంది. ఎందుకంటే like I have traveled with my feminine voice for many years, around 16 years to 15 years. So mostly evarena auto valu ala unnapude maatladtanu, endukante if they listen the feminine voice, me cheppinat society doesn't accept kada the so called thing. Even how no matter how much you fight for, there was always some guy who is illiterate, immature, damn sure ga edo okati antune untaru, dan pattichukokapoyina vaal gurinchi mana maarna avasaram ledu na drushtilo aithe. సో అందుకని చెప్పి నేను ఎక్కువ ఓకే ఈ వాయిస్ కూడా మాట్లాడగలను, ఐ క్యాన్, కానీ ఇదేం ఇది నేను డబ్ చేస్తుంటాను నిజం చెప్పాలంటే. అందరు అనుకునేది ఏదో ఫెమైన్ వాయిస్ నేను డబ్ చేసి చెప్తున్నాను, ఆ వాయిస్ నేను కావాల్సిన రీచ్ కోసం అంటారు, బట్ అది నిజం. నాకు ఇప్పుడు క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్ అదే, చాలా మంది అనేది ఏంటి అంటే మీరు ఈ వాయిస్ ని ఇదే ఒరిజినాలిటీ, అదే మీరు కావాలని మాట్లాడుతున్నారు అని. బట్ ఇక్కడ మీరు చెప్పేది ఏంటంటే అదే నా ఒరిజినాలిటీ, ఇది నేను డబ్ చేస్తూ ఉంటాను హెవీగా. ఇట్ రిక్వైర్స్ అ లాట్ ఆఫ్ అటెన్షన్ టు యువర్ థ్రోట్ అనమాట, బికాస్ థ్రోట్లో లైక్ ఏమంటారంటే దేర్ ఆర్ సమ్ వోకల్ కార్డ్స్ ఉంటాయి కదా, సో అవి ట్రైన్ అవ్వాలి. ట్రైన్ అయితేనే యూ గెట్ అ వాయిస్ లైక్ దిస్. సో నేను ఫస్ట్ నుంచి ఆ వాయిస్ వాడి ఇవి ట్రైన్ అవ్వలేదు. సో ఈ వాయిస్ ఎక్కువసేపు మాట్లాడినా కూడా కొంచెం వోకల్ కార్డ్స్ మీద పడుతుంది. సో ఈ వాయిస్ నేను మాట్లాడగలను, లైక్ కంటిన్యూస్గా 2-3 అవర్స్ కూడా మాట్లాడిన రోజులు ఉన్నాయి. మాట్లాడితే బాగానే ఉంటుంది ఈ వాయిస్ కూడా, బట్ స్టిల్. బట్ అంటే ఎందుకు మీరు ఈ వాయిస్ ని చూస్ చేసుకోవాలనుకోవట్లేదు? 16 ఇయర్స్ ఒక వాయిస్ తో ఉన్నాక సడన్ షిఫ్ట్ ఎలా అవుతాం? డెఫినెట్లీ డెఫినెట్లీ. బట్ ఈ వాయిస్ కూడా అంటే మీకు వినడానికి రెండు వాయిసెస్ బానే ఉంటాయి నిజం చెప్పాలంటే, అలా ఏం లేదు. ఆ వాయిస్ ఏమి లైక్ క్వైట్ అ బిట్ ఆఫ్ లైక్ ఏమి ఎక్స్ట్రాగా అది లేదు ఇది లేదు చెప్పాలంటే. అంటే కొన్ని మందికి వస్తే ఒకటే వస్తుంది ఈ వాయిస్ ప్రాపర్ గా రా అని చాలా మంది ఉన్నారు. ద పీపుల్ హూ ట్రైన్డ్ విత్ మీ దే డిడెంట్ గాట్ ద మెయిల్ వాయిస్ పర్ఫెక్ట్లీ. ఐ గాట్ ద మెయిల్ వాయిస్ వెరీ పర్ఫెక్ట్లీ, బట్ స్టిల్ I chose the one which I am with. ఇది ఉంటే యూస్ ఇది యూజ్ చేస్తాను, కానీ ఇంత యూస్ ఏం చేయండి దీన్ని. లైక్ ఆ వాయిస్ ఎక్కువ అదే మాట్లాడుతూ ఉంటాయి కాబట్టి ఇంట్లో వాళ్ళకైనా అదే అలవాటు. ఈవెన్ ఇన్ మై స్కూల్ ఐ గాట్ బులీడ్ అనమాట 2 times. లైక్ విత్ ఫర్ మై వాయిస్ పీపుల్ కూలీ చేస్తారు కదా వాయిసెస్, నీ వాయిస్ అట్టుంది ఇట్టుందని. సో ఇన్ మై 8th ఒక న్యూ స్టూడెంట్ అబ్బాయి చేస్తే ప్రిన్సిపల్ వరకు వెళ్ళింది, బికాస్ ఐఎమ్ ఏ వెరీ టీచర్స్ కెడ్ అనమాట. సో పీపుల్ నెవర్ ఆస్క్ అనమాట స్టార్టింగే. లైక్ ఎప్పుడు కూడా నేను స్టడీస్లో అన్నిట్లో నేను పర్ఫెక్టే ఉన్నాను, ఎప్పుడు వెనక్కి ముందుకు వెళ్ళలేదు కాబట్టి ఇట్స్ ఓకే. లైక్ ఏమన్నా స్కూల్ డేస్లో ఏం స్కూల్ డేస్లో కూడా ఎక్కువ ఏం జరగలేదు, మేబీ ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ మై పర్ఫెక్ట్నెస్, లేకపోతే ఏమైనా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటా కాబట్టి. మై టీచర్స్ వాజ్ ఆల్సో వెరీ గుడ్ టు మీ, ఎప్పుడు ఇలాగా ఏమంటారు కూలీ చేసినా కూడా దేవర్ లైక్ నో ఇలా చేయకూడదు అని చెప్పారు. ఇట్ వాజ్ ఓకే. ఇప్పుడు మీరు చాలా వరకు ట్రావెల్ చేస్తూ ఉంటారు, ఎక్కడైనా ఇబ్బంది పడ్డ సందర్భాలు ఉన్నాయా? యా ఇబ్బంది పడిన సంబంధాలు అయితే ఉన్నాయి, 2 ఉన్నాయి చెప్పాలంటే. ఢిల్లీలో ఒకసారి అండ్ ఇంకొకటి ఆల్ ద వే ఇన్ జమ్మూ. ఓకే. అవి కాకుండా మిగతా ఎక్కడ కూడా లైక్ ఏం లేదు. అంటే క్రిటిసైజ్ చేసిన క్రిటిసైజ్ ఎవరు చేయరు, బికాస్ లైక్ అదే చెప్తున్నా కదా, మేబీ ఐఎమ్ ప్రివిలేజ్డ్ టు నాట్ హ్యావ్ క్రిటిసైజెస్ అంతే. లైక్ మేబీ నేను గవర్నమెంట్ స్కూల్ అలా ఏమైనా వెళ్ళుంటే చేసేవాళ్ళు ఉంటారేమో, అంటే గవర్నమెంట్ స్కూల్లో చేస్తారని కాదు, మేబీ లైక్ వెళ్ళే కూడా
ఏమంతా సొసైటీకి సంబంధించి కనెక్టెడ్ ఉండే ప్లేసెస్ కాదు కదా. లైక్ ఇన్ నార్త్ ఇంకా ఇట్స్ వెరీ ఓపెన్, పీపుల్ ఆర్ డ్రెస్సింగ్ అప్, మెనీ ఫ్రెండ్స్ ఇన్ నార్త్ కంటిన్యూగా అసలు బట్టలు కూడా అమ్మాయి వేసుకొని వెళ్ళిపోతుంటారు కాలేజెస్కి, అండ్ పీపుల్ డజంట్ ఆస్క్ ఇన్ నార్త్. ఇన్ నార్త్ ఇట్స్ వెరీ గుడ్ యాక్చువల్గా, లైక్ స్పెషలీ ఢిల్లీ ఇట్స్ వెరీ గుడ్. ఢిల్లీలో కూడా నాకు ఎప్పుడు జరగలేదు, లైక్ చెప్పాలంటే ఐ బీన్ టు ఎ మార్కెట్ వేర్ హోల్సేల్ మార్కెట్స్ ఉంటాయి ఢిల్లీలో, వేర్ యూ గెట్ క్లోత్స్ ఫర్ ప్రిటీ షేప్ అనమాట, క్లోత్స్ అవన్నీ చాలా తక్కువగా ఉంటాయి. సో ఐ వెంట్ దేర్ అండ్ వన్ పర్సన్ వాజ్ లైక్ బులింగ్ ఇన్ హిందీ, హిందీ అండ్ ఉర్దూ కంబైన్డ్. సో దట్ ఆల్సో లైక్ ఇంకా వాళ్ళు అనేది మనం పట్టించుకోలేము, అండ్ దట్ టూ ఇట్స్ నాట్ అవర్ ప్లేస్ కూడా. సో అది కూడా 1 మినిట్ అంతే అనేది అనేసి వెళ్ళిపోతారు, ఎవరు ఏమన్నారు కదా. ఆ టూ షాప్ కీపింగ్ అయ్యి సో వాళ్ళని అంత పట్టించుకునే ఓపిక కూడా నాకు లేదు. సో అంతే, ఇంకెవరు లైక్ మోస్ట్లీ అంతేం లేదు. మిమ్మల్ని చూస్తుంటే వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ నుంచి వచ్చారు అని బాగా అర్థం, డెఫినెట్లీ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ నుంచి వచ్చినట్టు అనిపిస్తూ ఉంటారు, అనిపించడం అంటే డెఫినెట్లీ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. బట్ ఇలాంటి పర్సన్ సమ్ టైమ్స్ ఎలా చూస్తున్నారు అంటే, మీ ఫాదర్కి తెలిసిన వాళ్ళు కావచ్చు, మీ మదర్కి తెలిసిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా ఎక్కడైనా జస్ట్ నార్మల్ పీపుల్ అంటే ఏమో ఎలా తీసుకుంటారనే తెలీదు. కొంచెం రిప్యూటేటెడ్ ఫ్యామిలీ అనుకున్నప్పుడు వాళ్ళు చూసే అంటే థింకింగ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంత మంచి ఫ్యామిలీలో పుట్టి ఇలా చేస్తున్నాడు ఏంటి, ఇలా ఉంటున్నాడు ఏంటి, ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి అని. అది చెప్తున్నాను కదా, ఆల్ థ్యాంక్స్ టు మై మదర్. లైక్ ఏమన్నా ఎవరికైనా నేను థ్యాంక్స్ చెప్పాలంటే మా మదర్కే చెప్పుకుంటాను, బికాస్ ఎవరైనా అంటే కూడా మా మదర్ వాస్ లైక్ మా ఇష్టం మీకేంటి అని ఒక మాట అంటే దే వోంట్ టాక్ కదా. ఇఫ్ మీరు యాంకరింగ్ చేస్తున్నారు, మీ ఇంట్లో ఇష్టం లేదు, లైక్ మేబీ ఫ్రమ్ యువర్ ఫాదర్ సైడ్ ఇట్స్ నాట్ ఓకే, యువర్ ఫాదర్ ఈస్ సపోర్టింగ్, తన ఇష్టం తను చేస్తుంది, మీకేంటి, వాట్ యుల్ టెల్, విల్ దే టెల్ ఎనీథింగ్ మోర్, లైక్ మళ్ళీ ఏమని చెప్తారా, మేబీ వెనకాల అనుకుంటే అది కూడా రేరే, ముందర అనరు వెనకాల అనరు. మీరు చెప్పండి ఇంకేమైనా ఉంటుందా దాని మించి, ఇఫ్ యువర్ ఫ్యామిలీ సపోర్ట్స్ యూ, బయట ఇంకెవరేమన్నా పట్టించుకుని అవసరం లేదు. దట్స్ ద థింగ్ హియర్ కూడా. మీకు అర్థమైందా నేను చెప్పింది? అర్థమైంది. అంటే ఇలా అబ్బాయిగా పూర్తిగా అబ్బాయిగానే ఉండాలి, లేకపోతే అమ్మాయిగా మారాలి, ఇలాంటి థాట్స్ ఏం లేవు. గో విత్ ద ఫ్లో, గో విత్ ద ఫ్లో. ఆ టైంకి ఏది అనిపిస్తే, ఇప్పుడు మేకప్ వేయాలి అనిపిస్తుంది అలా అది చేద్దాం, కుకింగ్ చేయాలనిపిస్తుంది కుకింగ్ చేసేద్దాం, నెక్స్ట్ టైం ఆ టైంకి ఆ మూమెంట్కి ఏది అనిపిస్తుందో అది డెఫినెట్లీ చేస్తాను, చేయాలి అని అంతలేదు. అండ్ ఎర్నింగ్స్ పరంగా మరి ఎలాగా మీకు ఫ్యామిలీ సపోర్ట్ ఉంది? ఓకే, ఇప్పుడు ఎవరు లేరా మీ లైఫ్ లో? లేరు, ఇప్పుడు కూడా లేరు. అసలు నిజంగా ఇంత డిఫరెంట్ పర్సన్, ఇంత అంటే నేను చూడలేదు ఇప్పటి వరకు. నేను కూడా చాలా షాక్ ఫీల్ అవుతాను, లైక్ ఏంటి లైఫ్ అండ్ లైఫ్ అని, చాలా డిఫరెంట్ ఉంటుంది నా లైఫ్ చెప్పాలంటే. ఏదో చేయాలంటే మన లైఫ్ పక్కన వాళ్ళకి అర్థం కావట్లేదు అంటే ఒక ఎత్తు, నాకే అర్థం కావట్లేదు అంటే చాలా థింగ్. అసలు నాకే అర్థం కాదు, మా అక్క వాళ్ళు అందుకనే చాలా కేరింగ్ చూస్తారు. అసలు ఏ చిన్న విషయం కూడా మా అక్క ఇంట్లో చెప్పకుండా ఏం చేయను, ఈవెన్ ఐమ్ కమింగ్ హియర్ మా ఇంట్లో చెప్పేస్తాను. ఒక ముగ్గురు డెసిషన్ తీసుకొని ముగ్గురు యాక్సెప్ట్ చేస్తేనే చేస్తాను ఏదైనా. ఫైనల్ గా మీ లైఫ్ లో బాగా హర్ట్ అయిన సందర్భాలు ఏవి లేవా? మా మదర్ ఎక్స్పైర్ అయినప్పుడు బాగా హర్టింగ్ అనిపించింది హార్ట్ కి, అంతే. దాన్ని కూడా ఓవర్కమ్ చేస్తున్నాను. చేస్తున్నారు. యు కాంట్ ఓవర్కమ్ ఏ పర్సన్ హూ ఇస్ ట్రావెలింగ్ విత్ యు ఫర్ 16 టు 17 ఇయర్స్, దట్ టు యువర్ ఓన్ మదర్, ఎప్పుడు ఓవర్కమ్ చేయలేము. డెఫినెట్లీ అంటిల్ దట్ టిల్ ద లాస్ట్ బ్రెత్ ఆఫ్ యు, యు వాంట్ యువర్ మదర్ టు బి బిసైడ్ ఆఫ్ యు ఆర్ ద లవ్డ్ వన్ బిసైడ్ ఆఫ్ యు. థాంక్యూ సో మచ్ ఇక్కడి వరకు వచ్చి. అంటే నేను నెగటివ్ గా అడిగాను, పాజిటివ్ గా అడిగాను విషయం పక్కన పెడితే డెఫినెట్లీ మీరు అన్నిటికీ ఆన్సర్ ఇచ్చారు కాబట్టి థాంక్యూ సో మచ్. సో మచ్, థాంక్యూ.